యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నష్టపోవద్దని దర్శి డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి సూచించారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో సిఐ రామకోటయ్య ఎస్ఐ రామకృష్ణులతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మేము ఏసీ వాళ్ళు మాట్లాడుతున్నాము. నువ్వు రిటైర్ ఇంకా నువ్వు చాలా ఫ్రాడ్ చేసే తెలిసింది. నువ్వు రిటైర్డ్ కావాలి సామి అంటే మాకు అమౌంట్ అంటాడు, నీకు హెల్ప్ చేస్తామని చెప్తాడు. ఇంకెందుకు తలకాయన పని చెప్పి నేను ఒకరోజు ఆలోచించి బాగా ఆలోచించి మళ్ళీ రేపు కాల్ చేస్తాడు. ఈయన మళ్ళీ ఆలోచిస్తాడు, ఆలోచించి సరే మళ్ళీ ఫోన్ చేస్తేనే సరే వాడు 5 లక్షలు పెడతాడు. అంత అమౌంట్ లేదు, నేను తక్కువ ఇస్తాను అని చెప్పేసి బేరం ఆడి ఒకరోజు 1 లక్ష మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే ఈ ప్రాసెస్ అంతా 3-4 రోజులు జరుగుతుంది. కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి చెప్పుదాము అనే ఆలోచన రాలేదు. ఎంతసేపన్నా వాళ్ళు నువ్వు ఏసీబీ నీ ఉద్యోగం పోతుంది, జైలుకి వెళ్తావు, నువ్వు 8 సంవత్సరాల నుంచి పొదుపు చేసిన డబ్బంతా పోతావు, నీ పెన్షన్ రాదనే పాటికి ఆ భయంలోనే ఉండి అంత అమౌంట్ ఇచ్చాము. మళ్ళీ వాడు డబ్బులు మళ్ళీ అడిగేప్పుడు డౌట్ వచ్చి అప్పుడు పోలీసులు వస్తారు, డబ్బు పోగొట్టుకుంటారు వస్తున్నాడు. సో ఆ తర్వాత మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ప్రాసెస్ ఈ అకౌంట్లో ఈ అమౌంట్ వాడు ఒక అకౌంట్లో పడిన తర్వాత అది కూడా ఆటో డ్రైవర్ ఈ అకౌంట్ కూడా ఏదైతే పోయిందో ఆటో డ్రైవర్ వాడు బాబు ఎక్కినప్పుడు అయ్యా బాబు నాది అకౌంట్ లేదు, అమౌంట్ నాది రావట్లేదు, ఏటీఎం పని చేయట్లేదు, నా ఫోన్ పని చేయట్లేదు, నీ అకౌంట్ ఉంటే చెప్పని చెప్పి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన. అది కూడా ఎలా చేశాడు, ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్న ఇమ్మీడియట్గా ఇందాక మన ఎస్ఐ చెప్పారు పెట్రోల్ బంక్ దగ్గర పోయినాడు, బాబు ఇంట్లో అమౌంట్ ఉండాలి, మా రాజు అర్జెంట్ హాస్పిటల్ పోవాలా, దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చండి చెప్పారు. అంటే దారిలో పోయే వాళ్ళని అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసి అవసరం వాళ్ళు 500 ఆశ చూపించి మోసం చేస్తున్నాడు. ఇది ఒక టైప్ జరుగుతుంది. ఇంకోటి ఏముందంటే లాటరీ జరిగి నీకు దొరికింది అని చెప్తారు, దానికి డిపాజిట్ అమౌంట్ కట్టాలని. అరే 10 లక్షలు లాటరీ జరిగితే డిపాజిట్ 15,000 అది అడిగి ఉంటుందా, పట్టుకొని ఇచ్చు కదా. మన తెలియలేదు, అత్యాసే మనకి ఆశే వాళ్ళు పెట్టుబడి, మన దురాశే పెట్టుబడి. ఎస్ఐ గారు చెప్పినట్టుగా కాలానుకాలమైన దొంగతనం అనేది తన రూపాన్ని మార్చుకొని వైట్ కాలర్ సైబర్ క్రైమ్స్ అంటే ఒక పని చేయాలంటే దాంట్లో నైపుణ్యత ఉండాలి, కానీ దాన్ని ఒక చీట్ చేయాలంటే దాంట్లో మాస్టర్ అయి ఉండాలి. మాస్టర్ మీద ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి దాని మీద ఆ క్రమంలో మన మీద అంటే మనకి తెలిసి మనల్ని మానసికంగా మనల్ని ఉద్వేగపరిచి మనల్ని నమ్మించి మనతో మన చేతనే వాళ్ళు అఫెండ్ చేపిస్తున్నారు. మన అకౌంట్లో డబ్బులు కానీ తీసేయడం కానీ ఏ విధంగా ఒక తొందరపాట్లు క్రియేట్ చేస్తారు, మనల్ని ఆలోచించుకునే టైమే ఇవ్వరు. కాబట్టి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది, దాన్ని మనం మీ ద్వారా ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనేది నన్ను చెప్తారు. వాళ్ళకి ఈ మనకి ఫ్లిప్కార్ట్స్ లేకపోతే ఈ ట్రేడింగ్ యాప్స్ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లేకపోతే మింత్రా ఇలాంటి వాళ్ళు ఒక వాళ్ళ పేరుతోటి ఒక స్క్రాచ్ అండ్ విన్ కార్డ్ అంటే మీరు మీ మొబైల్ నెంబరు మీరు ఈ స్క్రాచ్ మీరు ఒక 50,000 గెలుచుకున్నారు, మేము ఒక లక్కీ డ్రా తీసాము, మీరు ఈ కూపన్ గెలుచుకున్నారు, దీనికి మీకు ట్యాక్సెస్ ఈ ఉన్నది కదా ట్యాక్స్ జిఎస్టీ కోసం మీరు ఫస్ట్ ఒక 30,000 పే చేస్తే మీకు 10 లక్షలు మేము మీ స్క్రాచ్ అండ్ విన్ కార్డ్ మీకు పంపిస్తామని చెప్పేసి ఆ విధంగా 30,000 50,000 అలా వేసేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం ఆ విధంగా జరుగుతుంది. ఇది 1 టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఏది ఇల్లిటరేట్ పర్సన్స్ నార్మల్ అంటే బిలో చదువుకునే వాళ్ళకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.